ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్ మల్లు రవి మునుగోడులో మూడో స్థానంలో ఉన్నంత మాత్రాన పార్టీ పనైపోయిందనుకుంటే పొరపాటేనన్నారు మునుగోడులో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగలేదని టిఆర్ఎస్ బీజేపీ డబ్బు మద్యం రాజకీయాలు చేశాయని ఫైర్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్నారు ఆనాటి కాలంలో మన స్వతంత్ర సమరయోధులు తమ కుటుంబం కోసం కాకుండా తమ స్వార్థం కోసం కాకుండా మొత్తం భారత జాతి కోసం ఏ రకంగా కష్టపడి పని చేశారో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ భారత జాతి మొత్తం యొక్క ప్రజల కోసం పని చేస్తున్నారు 2023 లో జరిగేటటువంటి జనరల్ ఎలక్షన్ లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు పాళ్ళు వస్తుంది అదే రకంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు పాళ్ళు ప్రజలు తీసుకొని వస్తారనే సంపూర్ణ నమ్మకం మాకు మూగోడ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో పోయింది ఓడిపోయింది కదా భవిష్యత్ అంతా టిఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీదని కొంతమంది రాజకీయ నాయకులు ఇతర పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు నేను ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికలు జరిగాయా లేదా అనే విషయాన్ని మునుగోడుకు పోయి మునుగోడులో చెట్టుని పుట్టని మనిషిని పార్టీ వ్యక్తుల్ని ఎవర్ని అడిగినా కూడా ఇది ప్రజాస్వామ్య ఎన్నికలు జరగలేదు